ఉపాధ్యాయుడిగా పాఠాలు బోధిస్తారు, విద్యార్థుల ఉన్నతి కోసం పరితపిస్తారు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతుంటారు, తద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మరెవరూ కాదు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక పర్యాయాలు అవార్డులు అందుకున్న కూరగంటి శ్రీనివాసరావు. స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లు గ్రామం. 1989లో రంగారెడ్డి జిల్లా బట్వారంలో తొలుత బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో సైన్స్ టీచర్గా కొనసాగుతున్నారు. ఒకవైపు టీచర్గా పనిచేస్తూనే తీరిక సమయంలో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాల్ని గమనిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందెందు వెతికినా అందెందు కరడు అన్నట్లు ప్రతి కార్యక్రమంలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటించారు. ఇప్పటి వరకు ఈ మాస్టారి హయాంలో నాటిన మొక్కల సంఖ్య 5000 పైనే. కేవలం మొక్కలు నాటించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ఇక చదువులోనూ విద్యార్థులు రాణించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ప్రతి ఏడాది 10వ తరగతి విద్యార్థులకు తన సొంత డబ్బులతో నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మొదటి బహుమతి కింద 5000 రూపాయలు, రెండో బహుమతి కింద 4500 రూపాయలను అందజేస్తున్నారు. తద్వారా విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఇక ప్రతి వేసవిలో పాఠశాలల దాహార్తిని తీరుస్తున్నారు. తన రాబడిలో కొంత భాగాన్ని వెచ్చించి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. సేవే సర్వోత్తమ సాధనగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే ఔత్సిక విద్యార్థులకు క్రీడా సామాగ్రిని ఉచితంగా అందజేస్తున్నారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. పుల్వామా దాడి సమయంలో ఏకంగా విద్యార్థుల వద్ద విరాళాలు సేకరించి సైన్యానికి పంపించారు. ఇది ఈ మాస్టారి ప్రత్యేకత. మంచి మార్కులు సాధించడానికి వీలుగా విద్యార్థులకు సింపుల్ టెక్నిక్స్ నేర్పిస్తుంటారు. ఆయనలోని ప్రతిభను గమనించిన గ్రహించిన సోషల్ వెల్ఫేర్ పాఠశాల యాజమాన్యాలు తమ పిల్లలకు కూడా అలాంటి చిట్కాలు నేర్పించాలని అభ్యర్థించారు. దీంతో ఈ మాస్టరు కొన్ని క్లాసులు కూడా నిర్వహించారు. మండల రీసోర్స్ పర్సన్గా, డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్గా, స్టేట్ రీసోర్స్ పర్సన్గా కూడా పనిచేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు 5000 నుంచి దాదాపు 10000 రూపాయల వరకు విరాళం కింద అందజేస్తుంటారు. హైదరాబాద్లోని జలమండలితో పాటు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి నీటి పొదుపు ఆవశ్యకతపై తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. నీటి పరిశుభ్రత ఆవశ్యకత సంబంధిత కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇన్ని పనులు చేస్తున్న కర్తవ్య నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విధుల పట్ల అంకిత భావం ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఆయనను అనేక అవార్డులు వరించాయి. మండల స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక పర్యాయాలు ఎన్నికయ్యారు. శ్రీనివాసరావు గారి మాస్టారి సేవా కార్యక్రమాలను గుర్తించిన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ఆయనను సన్మానించాయి, పలు బిరుదులతో సత్కరించాయి. ఇందులో భాగంగా సేవారత్న అవార్డు కూడా ఆయనను వరించింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఈ మాస్టర్కి పర్యావరణవేత్త పురస్కారాన్ని అందజేసింది. ఫేవరెట్ ఫౌండేషన్ హరిత హీరా అవార్డు అందించింది. ఏకే ముంబై తెలుగు విభాగం ఆయనకు శ్రమయోధ అవార్డు